కొత్తపేట నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాలు గ్రామాలలో టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు 73వ జయంతి వేడుకలు కొత్తపేట పాత బస్ స్టాండ్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పార్టీ శ్రేణులు అభిమానులు రోగులకు పళ్ళు పాలు రొట్టెలను పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఈరోజు నేను ఎత్తానండి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 73వ జయంతోత్సవాల సందర్భంగా కొత్తపేట గ్రామంలో కేక్ కట్ చేసుకుని వారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుని పేదవర్గాల వారికి అన్నదానం చేసే కార్యక్రమం నేడు ఇక్కడ జరపడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్, ఒక లెజెండ్. ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాయకత్వాన్ని అందించడంలో, పరిపాలనలో కొత్త పుంతలు తొక్కించడంలో ఈ రాష్ట్రాన్ని మరి ఈరోజు మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 73వ జయంతి సందర్భంగా వారికి కొత్తపేటలో ఈ ఘనమైన వేడుకలు నిర్వహించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నిండు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రానికి ఎనలేనటువంటి సేవలు ఈ రాష్ట్రానికి దేశానికి అందించాలని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవ నినాదంతో తెలుగువాడి యొక్క కీర్తి ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం చేస్తే, నేడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగువాడి గొప్పతనాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల యొక్క భవిష్యత్తుని ప్రపంచవ్యాప్తంగా గౌరవం వచ్చేలాగా ఆత్మవిశ్వాసంతో అందరూ కూడా ముందడుగు వేసేలాగా ఎంతో అభివృద్ధిని సంక్షేమాన్ని అందించడం జరిగింది. గొప్ప దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు, ముందు చూపు ఉన్న నేత,
ఆనాడు ఆయన వేసిన పునాదులు ఆయన తీసుకొచ్చినటువంటి పరిపాలనా సంస్కరణలు ఈనాడు ఎంతో మంది యువతకి ఐటీ ఉద్యోగాలు అందించడం జరిగింది ఆనాడు మహిళల కోసం ఆయన చేపట్టిన డోక్రా మహిళలకు చేసినటువంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చి మహిళలందరూ కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి తీసుకురావడం జరిగింది కాలేజీలు కానీ వైద్య కళాశాలలు కానీ విద్యా వైద్యం పట్ల ఆయన చూపించిన శ్రద్ధ కానీ మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన చేసినటువంటి ప్రభుత్వమైనటువంటి కార్యక్రమాలు కానీ అమరావతి రాజధాని అంశం కానీ లేదా పాలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టేస్తూ అభివృద్ధిగా నిర్మాణాన్ని పూర్తి చేయించడానికి ముందడుగులు వేయడం కానీ ఇవన్నీ ఎన్నో ఘనమైన కార్యక్రమాలు చంద్రబాబు